ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదవ ఆదివారము మొదటి పఠనము ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదహైదవ వచనం వరకు కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి ఓయి నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను అంతటా మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని నేను దిశమలతో ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనిను నీవు దిశములతో ఉంటివని నీకు ఎవరు చెప్పిరి నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పెను దేవుడైన యావే నీవు చేసినదేమిటి అని శ్రీని ప్రశ్నించెను దానికి ఆమె సర్పము ఆ పండు తినుమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పెను అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్ల నేను నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోను నీవు శాపమునకు గురి ఎగుదువు ఈనాటి నుండి నీవు బ్రతికిన్న నాళ్ళు పొట్టతో ప్రాకుదువు మట్టియే నీకు ఆహారము నీకును స్త్రీకిని నీ సంతతికి ఆమె సంతతికి మధ్య వైరము కలగజేయుదును ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టును నీవేమో మడమ కరిచెదవు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పఠనము పుణీత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన లే రెండవ లేఖ నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఐదవ అధ్యాయము ఒకటవ వచనం వరకు నేను విశ్వసించి తిని కనుక మాట్లాడితిని అని వ్రాసిన ఎందున్న విశ్వాసపు ఆత్మ మాయెందునూ కలదు కనుక మేము కూడా విశ్వసించుచున్నాము మాట్లాడుచున్నాము ఏసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు ఏసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొనపోగలడని మాకు తెలియను ఇది అంతయును మీ కొరకే దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు ఇందువలననే మేము ఎన్నడును నిరుత్సాహపడము మేము భౌతికముగా క్షీణించుచున్నను ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టమున కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును గోచరములగు విషయములపై కాక అగోచరములగు విషయములపై మా శ్రద్ధను కేంద్రీకరింతుము గోచరములు కొలది కాలము మాత్రమే ఉండును అగోచరములు శాశ్వతములు మనము భూమి మీద జీవించు ఈ గుడారము అనగా మన భౌతిక దేహము శిథిలమగును అప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును వసుగును అది చేతులతో చేసినది కాదు అది ఆయనచే నిర్మింపబడినది పైగా నిత్యమైనదని మనమెరుగుదుము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఇరవయ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు వారు ఇల్లు చేరగనే తిరిగి జనసమూహము గుమిగూడియున్నందున భోజనము చేయుటకైనను వారికి వీలుపడలేదు ఆయన ఆప్తులు ఆ విషయమును విని ఆయనకు మతి చలించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచ్చటి నుండి తీసుకుని వెళ్ళుటకు వచ్చిరి ఎరుషులేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జబుళ్లు పట్టినదనిరి పిచాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడనియూ చెప్పిరి అప్పుడు ఆయన వారలను చేరబిలిచి ఉపమానములతో ఇట్లనెను సైతాను సైతానును ఎట్లు వెడలగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించినచు సర్వనాశనమగును ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని జాలడు నిర్బంధించిన పిమ్మటనే గదా కొల్లగొట్టునది మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దేవదూషణమైనను క్షమింపబడును కాని పవిత్రాత్మక వ్యతిరేకముగా దూషణము చేయివాడు క్షమింపబడడు అచ్చివాడు నిత్యము ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన దయ్యము పట్టిన వాడని వారు అనుటవలన యేసు ఇట్లు పలికెను అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండియుండెను మీ తల్లియు సోదరులను వచ్చి నీ కొరకు కాచుకొనియున్నారు అని కొందరు చెప్పిరి అందుకు యేసు నా తల్లి ఎవరు నా సోదరులెవరు అని తన చుట్టూనున్న జనసమూహమును చూచి ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులును ఏలైన దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక